నర్సాపూర్ వార్తా రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్టణ కేంద్రంలో తెలంగాణ చౌరస్త వద్ద దుబ్బాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిన్నటి రోజున చెరువుల దుక్కి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం ప్రవీణ్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రతి నెల 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని తెలిపారు. జర్నలిస్టుల అభివృద్ధి కోసం జర్నలిస్ట్ బంధు ప్రవేశపెట్టాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వార్తా రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ నేటి రోజున తన బాధను వెలిబుస్తూ ఆత్మహత్య లేఖ రాసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మృతి చెందిన పట్ల ఈరోజు దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున నివాళులర్పించడం జరిగింది. కానీ ఈరోజు యజమాన్యాలు రిపోర్టర్లకు ఎలాంటి వేతనాలు లేకుండా యాడ్స్ సర్కేషన్ పేరిట వేధింపులకు గురి చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎలాంటి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో విలేకరులు తన కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఈరోజు ఆయన తన కుటుంబాన్ని పోషణ కోసం అప్పులు వేసి కుటుంబాన్ని పోషించాడు. ఈ అప్పులు తీర్చలేక తన మనోవేదనను భరించలేక మనస్తాపానికి గురై నిన్నటి రోజున చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య పిల్లలు కోసం ఆయన ఏ విధమైన మనస్తాపానికి గురైందో ఆ లేఖలో స్పష్టంగా ఉన్నది. ప్రభుత్వం తరపున అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రభుత్వం సాధించాలి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా అసెంబ్లీలో విలేకరుల సమస్యలపై ఖచ్చితంగా చర్చించాలి. సీఎం కేసీఆర్ కూడా విలేకరుల సమస్యల పట్ల ఆయన మంచి హృదయంతో వాళ్లకు ప్రతి నెల గౌరవేతనం ఇచ్చే విధంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఈరోజు జర్నలిస్టులు చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. యూనియన్లు కూడా జర్నలిస్టుల పట్ల ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వాలు యూనియన్లు ఒక కుమ్ముక్కై జర్నలిస్టుల జీవితాలతో చిలకటమాడుతున్నారు. ఈరోజు యూనియన్లు కూడా మన ప్రభుత్వం మోచేతులు తాగుతుంది. ఇలా చాలామంది జర్నలిస్టులు చనిపోయినా కానీ ఏ యూనియన్ కూడా స్పందించలేదు. వారి అవసరపూర్తి మందమే వాళ్ళు మెదులుతున్నారు తప్ప యూనియన్లు ఏనాడు జర్నలిస్టుల బాగులు పట్టించుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల పట్ల ప్రత్యేకంగా జర్నలిస్ట్ బంధు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా జర్నలిస్టుల కోసం ప్రతి నెల 5,000 గౌరవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా జర్నలిస్టులపై ప్రతి ఎమ్మెల్యే స్పందించి, అదేవిధంగా ఈ రోజును నర్సాపూర్ కాన్స్టిట్యూషన్ జరిగింది కాబట్టి ఆ నర్సాపూర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం దృష్టి తీసుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నాను.